హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రేజలో. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు వర్డ్స్ ఆఫ్ జీజస్ బై ఉదయ్. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ వీడియో చూసి ఆత్మీయతలో బలపడతారు. అండ్ ఈ అంశం అర్థం కావాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, మన ప్రార్థన దేవుని జవాబు. మీ ప్రార్థనలకు జవాబు వస్తుందా? ప్రార్థన పరిచర్య బహు గొప్ప పరిచర్య. దేవుని బిడ్డలకు శక్తినిచ్చేది ప్రార్థన, దైవభక్తిని కలిగించేది ప్రార్థన, గొప్ప కార్యాలను సాధించడానికి శక్తినిచ్చేది ప్రార్థన. ప్రార్థనకు పరిధి లేదు, హద్దు లేదు. ఏదైనా, ఏమైనా, ఎప్పుడైనా ప్రార్థన ద్వారా మనం పొందుకోగలము. అయితే మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవునికి మన ప్రార్థన వినబడకుండా చేసేవి ఏమిటి? మనకు జవాబు రాకుండా చేసేవి ఏమిటి? అయితే మనకు జవాబు రాకుండా చేసే మూడు ముఖ్యమైన ఆటంకాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది పాపము. యెషయా 59:2 అలాగే కీర్తనలు 66:18 చూస్తే పాపము జవాబు రాకుండా చేసే ముఖ్యమైన ఆటంకము. దేవుడు మనము అడిగినవి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు, కానీ మన పాపము ఆయనకు అడ్డుగానున్నది. కాబట్టి మన మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి చిన్న పాపము మనము ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయితే దావీదు గారి దగ్గర రెండు మంచి గుణాలు ఉంటాయి. ఒకటి, ఆయన దేవుని మీద ఆధారపడతాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. రెండవది, ఆయన తన తప్పుని, తన పాపముని ఒప్పుకుంటాడు, క్షమించు అని అడుగుతాడు, పశ్చాత్తాప పడుతాడు. మనమందరము కూడా దావీదు గారిలాగా మన ప్రతి తప్పును, మన ప్రతి పాపమును బట్టి క్షమాపణ అడగాలి. అలాగే తప్పిపోయిన కుమారుని చూస్తే, ఆ కుమారుడు తప్పిపోయాడు కానీ తన తప్పు తెలుసుకొని తన తండ్రిని క్షమాపణ అడిగినప్పుడు తన తండ్రి క్షమించి అతనిని స్వీకరించాడు. అలాగే మనము కూడా మన ప్రతి తప్పుని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనలను క్షమించి స్వీకరించి మన ప్రార్థన ఆలకిస్తాడు. హృదయంలో పాపము, ద్వేషము, కోపము పగ ఉంచుకొని దేవా నా ప్రార్థన ఆలకించు అంటే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు, ఎందుకు జవాబిస్తాడు? పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అని కీర్తనలు 5:5 ఉంటుంది. కాబట్టి మన ప్రతి పాపమును ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇస్తాడు. సరే, మీరు మీ ప్రతి తప్పును ఒప్పుకున్నారు, అయినా మీకు ఇంకా జవాబు రావటం లేదు. ఎందుకు? ఎందుకు అనంటే స్వార్థము. రెండవది స్వార్థము. దేవా నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఏదీ లేదు, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నాకు సహాయం చేయండి అని అంటాము. ఎప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడు మనకి రోగాలు వచ్చినప్పుడు, ఎప్పుడు మనకి అప్పుల సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు రోగాలు ఇబ్బందులు తొలగిపోయినప్పుడు ప్రార్థనను విడిచిపెడతారు. తర్వాత కష్టం వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయండి అని అంటే దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు, ఎందుకు జవాబిస్తాడు? ప్రార్థన అంటే కష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడే చేయడం కాదు, కానీ ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం, ప్రార్థన అంటే ఆయనను గణపరచడం, ఆయనను మహిమపరచడం. మన ప్రార్థనలు దేవునికి మహిమ తెచ్చేవి గాను ఆయన చిత్తానుసారముగా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. అయితే యేసయ్య దగ్గరికి 10 కుష్ఠిరోగులు వచ్చారు. దేవుడు 10 స్వస్థపరిచాడు, కానీ 9 ఆయనను విడిచిపెట్టారు. ఒక్క వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనమందరము కూడా 9 దేవుని విడిచిపెట్టొద్దు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని యోహాను 4:24 ఉన్నది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదు, కానీ యోబు గారిలాగా కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ దేవుడినే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. స్వార్థంతో కాకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. సరే, మీరు మీ ప్రతి తప్పును ఒప్పుకున్నారు, స్వార్థంతో కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థిస్తున్నారు,
అయినా జవాబు రావటం లేదు. ఎందుకు? ఎందుకు అంటే అవిశ్వాసము. మూడవది అవిశ్వాసము. మనందరికీ తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుంటుట అసాధ్యము. అయితే దేవునికి ఇష్టము కాని వారి ప్రార్థనలు, విశ్వాసము లేని వారి ప్రార్థనలు, అవిశ్వాసుల ప్రార్థనలు దేవుడు ఎందుకు వింటాడు, ఎందుకు జవాబిస్తాడు? ఇవ్వడు. అయితే యేసయ్యకు అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఇద్దరు దొంగలు ఉంటారు. ఇటు ప్రక్క దొంగ దేవుణ్ణి విశ్వసించకుండా దూషిస్తూ ఉంటాడు. అయితే అటు ప్రక్క దొంగ దేవుణ్ణి విశ్వసిస్తాడు, ఈయన దేవుడు అని విశ్వసిస్తాడు. మనము కూడా ఆ దొంగలాగా దేవుని విశ్వసించాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వము సృజించిన దేవుడు. మనం ఎందుకు దేవుణ్ణి అవిశ్వసించాలి? కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉండాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని యేసయ్య ఏమన్నాడు? నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. మరి నీకుందా విశ్వాసము? గుడ్డి వారికి ఉంది విశ్వాసము, రోగులకు ఉంది విశ్వాసము, ఆ దొంగకు ఉంది విశ్వాసము. మరి నీకుందా విశ్వాసము? నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? నీకుందా విశ్వాసము? ఒకవేళ లేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీకు జవాబిస్తాడు. ఇంకా ఈ దొంగను చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఆ దొంగ పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చాడు. అలాంటి జవాబు మనము కూడా పొందుకోవాలంటే ఆ దొంగలాగా మనము కూడా పశ్చాత్తాపడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. నీవు ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడు? నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు. దావీదు గారిలాగా, ఆ దొంగలాగా నీవు కూడా పశ్చాత్తాప పడుతున్నావా? క్షమించమని అడుగుతున్నావా? ఒకవేళ అడగకపోతే క్షమించమని అడుగు, అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. అలాగే షద్రక్ మేషక్ అబెద్నగో అను ముగ్గురిని చూస్తే వారు దేవుణ్ణి విశ్వసించారు, చావుకైనా సిద్ధపడ్డారు, కానీ వారు విశ్వాసము వదలలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, విగ్రహమునకు మొక్కలేదు. మరి నీ విశ్వాసము ఎలా ఉన్నది? కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టేదిలా ఉన్నదా? రెండు మూడు రోజులు ప్రార్థన చేసి విసిగిపోయి పడిపోయేదిలా ఉన్నదా? నీ విశ్వాసము ఎలా ఉన్నది? కాబట్టి ఫ్రెండ్స్, మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనము కూడా దావీదు గారిలాగా మన ప్రతి తప్పును ఒప్పుకోవాలి. అలాగే ఆ కుష్ఠిరోగిలాగా స్వార్థంతో కాకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే ఆ దొంగలాగా విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చాలా మందికి వెళ్ళాలంటే మీరు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.